ఫస్ట్ మనము మీల్ మేకర్స్ తీసుకోవాలండి ఇలా పెద్ద సైజులో మీల్ మేకర్స్ తీసుకోవాలి అప్పుడే మనకు చికెన్ పకోడా లాగా కనిపిస్తాయండి కాబట్టి ఈ సైజులో మనం మీల్ మేకర్స్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇవి బాయిల్ చేసుకోవాలి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి మనం salt యాడ్ చేసే దాని వల్ల మీల్ మేకర్స్ కి చక్కగా salt పడుతుందండి చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి ఇలా నీళ్లు బాయిల్ అయిన తర్వాత ఇందులో మీల్ మేకర్స్ వేసుకోవాలండి 1 నిమిషం పాటు ఇది కాస్త బాయిల్ చేసుకోవాలి ఓకే అండి సరిపోతుంది ఇది మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం చూడండి 2 నిమిషాలకే చక్కగా స్పంజీగా స్మూత్ గా వచ్చేసాయి కదా ఇవి ఇలా ప్లేట్లో పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత ఇలా అన్ని పిండేసుకోవాలండి వాటర్ లేకుండా ఇలా గట్టిగా పిండేసుకోవాలి అన్ని ఇలాగే పిండుకోవాలండి చూడండి ఎంత స్మూత్గా స్పంజీగా ఉన్నాయో ఇప్పుడు ఇందులో మసాలా వేసుకుందాం 3 టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేసుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కారం యాడ్ చేసుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా 1/2 కప్పు శనగపిండి ఒక పెద్ద స్పూన్ తోటి బియ్య పిండి తీసుకోవాలండి తగినంత salt యాడ్ చేసుకోవాలి అలాగే కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చేతి తోటి ఇదంతా చక్కగా కలుపుకోవాలండి ఇందులో కాస్త నిమ్మ రసం కూడా యాడ్ చేసుకోవాలండి ప్రెజెంట్ నా దగ్గర నిమ్మకాయ లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు కంపల్సరీ నిమ్మకాయ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి కాబట్టి మర్చిపోకుండా మీరు లెమన్ అనేది వేసుకోండి కొద్దిగా ఇదంతా చక్క కలుపుకోవాలండి వాటర్ అనేది అసలు యాడ్ చేయకండి ఇందులో కాస్త కలర్ యాడ్ చేస్తున్నాను మనకు చికెన్ పకోడాలా కనిపించాలి కాబట్టి కాస్త అంటే కాస్త ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నానండి చూడండి చక్కగా ఇలా కలుపుకోవాలి మసాలా అంతా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలండి ఇది మూత పెట్టేసుకొని మినిమం అంటే మనము 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి చూడండి 15 నిమిషాల తర్వాత చక్కగా మసాలా అంతా పట్టేసింది ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి మనం వేసుకోవాలండి ఇలా మసాలా ఒక్కొక్క దానికి పట్టకపోతే కూడా అలా పట్టించి వేయండి మనం ఇలా ఒక్కొక్కటి వేసుకున్నాం అనుకోండి చక్కగా ఫ్రై అవుతా కాబట్టి ఒక్కొక్కటి వేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి సేమ్ చికెన్ పకోడా అలాగే ఉంటాయి మనం ఏదైనా ఇంట్లో పార్టీస్ కానివ్వండి ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా చికెన్ పకోడా తినాలన్నప్పుడు కూడా చాలామంది తినరు కదండి శనివారం అలాగా అలాంటప్పుడు కూడా ఇలా చేసి పెట్టచ్చండి పిల్లలకు పెద్దలకు కూడా అలాంటి టైంలో మనం ఇలా చేసి పెట్టచ్చండి ఉపవాసాలు ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చు కాస్త ఫ్రై అయిన తర్వాత సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేసాయి సేమ్ చికెన్ పకోడా అలాగే ఉన్నాయి కదండి ఇప్పుడు అన్నీ తీసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే హోటల్స్ తీసుకొచ్చారేమో అనుకుంటారండి అంత సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా టిష్యూ పేపర్ మీద మట్టుకు కంపల్సరీ వేసుకోవాలండి అసలు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు
చూడండి ఎంత టేస్టీగా మనకు మీల్ మేకర్స్ తోటి చికెన్ పోకడ అలాగా నేను మీల్ మేకర్ 65 ప్రిపేర్ చేసేసానండి మీరు కూడా ఇదే ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది చేసిన తర్వాత నాకు ఎలా వచ్చిందో తప్పక కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ సింపుల్ రెసిపీని వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన వెన్నెల స్వీట్ హోమ్ ని తప్పక సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి।